ఈ అవకాశాన్ని కలగజేసిన కాలేజీ వారికి, ఐఎంఏ వారికి, లయన్స్ క్లబ్ వారికి 6 నెలలుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతాప్ కుమార్ గారికి అందరికీ నమస్కారం. ముందుగా మేడం గారు ఒక డౌట్ రైజ్ చేశారండి. ప్రోటీన్ ఫుడ్ గురించి జనరల్గా ఎక్కువ మంది ఈ నాన్ వెజ్ని రికమెండ్ చేస్తూ ఉంటారు, అంతే కదండి. ప్రోటీన్లో ఏముంది, ప్రోటీన్ ఎలా తయారవుతుంది? నేను డాక్టర్ని కాదు, కొద్దిగా గూగుల్ నాలెడ్జీని, ఫార్మింగ్ నాలెడ్జీ ఎక్కువ, అంతే. ప్రోటీన్ ఇట్ ఈజ్ ఏ మిక్సర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండి. అమైనో యాసిడ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కలిపితే ఒక ప్రోటీన్ అవుతుంది. ఇలాంటి ప్రోటీన్లు మన బాడీలో చాలా రకాలు ఉన్నాయి. ఆ కాంబినేషన్ బట్టి ప్రోటీన్ కూడా మారిపోతూ ఉంటుంది. ఎమైనో యాసిడ్లో ఏముంది? ఎమైన్స్ ఉన్నాయి. ఎమైన్ అంటే ఏంటి? NH2. N అంటే నైట్రోజన్, H అంటే హైడ్రోజన్. ఈ కాంబినేషన్ NH3 అయితే అమోనియా అంటాం, NH2 అంటే ఎమైన్. ఆ గ్రూప్ ఉండి యాసిడ్ ఉంటే ఎమైనో యాసిడ్. ఎమైనో యాసిడ్స్ ఎలా వచ్చినాయి? మన మొక్కల్లో నత్రజని ఉంటుంది, ఆ నత్రజని ఎమైనో యాసిడ్స్ని తయారు చేసుకుంటుంది, ఎమైనో యాసిడ్స్ ప్రోటీన్ తయారు చేసుకుంటుంది. అంటే మనం మొక్కలకి నత్రజని ఇస్తే అది యూరియా రూపంలో ఇచ్చినా, ఇంకో రూపంలో ఇచ్చినా, అమోనియా రూపంలో ఇచ్చినా, లేదా ఆర్గానిక్ మెథడ్లో ఇచ్చినా, పేడెరువు రూపంలో ఇచ్చినా, లేదా ఫిష్ ఎమైనో యాసిడ్ రూపంలో ఇచ్చినా అది ఎమైనో యాసిడ్ని తయారు చేసుకుంటుంది. ఆ ఎమైనో యాసిడ్ని మళ్ళీ ప్రోటీన్ కింద కన్వర్ట్ అదే చేసుకుంటుంది. ఆ ప్రోటీన్ ఫుడ్ మనం తీసుకోవచ్చు హ్యాపీగా. అది నాన్ వెజ్లో అయితే మటన్లో అయితే ఎక్కువ, ఫిష్లో అయితే ఎక్కువ అంటారు. సోయాబీన్లో అంతకంటే ఎక్కువ ఉంది, 50% సోయాబీన్ కేక్లో ఉంటుందండి. నువ్వుల పిండిలో అయితే మోర్ దాన్ 40% ఉంటుందండి. నువ్వుల పిండి, గానుగా ఆడించిన నువ్వుల పిండిలో 40% ఉంటుంది. అందుకే మనకి వెరీ పర్టికులర్గా ఆషాఢ మాసంలో కంపల్సరీగా నువ్వుల పిండితో వంటకాలు చేసేవారు, తెలపిండి అండి. అది ప్రతి నెల వాడుకోవటం మంచిది. మనం దాన్ని హ్యాపీగా చేపలకు మేతల కింద పెడతాం, కానీ మనం తినటం మానేసాం. తర్వాత విటమిన్ B12 అండి. విటమిన్ B12 ఏ గ్రెయిన్ అయినా తీసుకోండి, అప్పర్ లేయర్ తౌడు అంటాం కదా, దాంట్లో ఉంటుందండి. తౌడులో బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, మా రిలేటివ్స్ కొంతమందికి B12 డెఫిషియన్సీ వచ్చిందండి, చాలామందికి అండి. డెఫిషియన్సీ వస్తే డాక్టర్ గారు, అమ్మ నువ్వు B12 తీసుకో అన్నారు అని ట్యాబ్లెట్లు రాసిచ్చారు. సరే, నాకు వాళ్ళు ఫోన్ చేస్తే నేనేం చేశానంటే, నాది ప్యాడీ ఆర్గానిక్ ఫార్మింగ్, రైస్ ఫార్మింగ్ చేస్తాను ఆర్గానిక్. మిల్లు ఆడించినప్పుడు 2 కేజీలు తౌడు వాళ్ళ ఇంటికి పంపించి, ప్రతిసారి నువ్వు చపాతీలు వేసుకుంటావు, కూరలు వేసుకుంటావు, వేసుకోమ్మా, 1 నెలలు తిను అన్నాను. హ్యాపీగా ఉంది. సింపుల్ ప్రాక్టీస్. అయ్యా పర్వాలేదు, అలాగే అండి. అంటే ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పంటారా? చెప్తాను. ముందర ఆర్గానిక్ వ్యవసాయంలోకి వెళ్ళి ముందర అసలు ఆర్గానిక్ వ్యవసాయం ఎందుకు చేయాలో ముందర కొద్దిగా 1-2 నిమిషాలు చెప్తానండి. ఆర్గానిక్ వ్యవసాయంలో మాత్రమే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్నాయండి. కన్వెన్షనల్ మెథడ్ మన యూరియా, ఫాస్ఫరో ఇలాంటివి వేసిన వాటిలో మొక్క సహజ సిద్ధంగా తన సహజ లక్షణాలను కోల్పోవడం వలన కానీ, సాయిల్ బయోడైవర్సిటీ పోవడం వలన కానీ మొక్కలో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి సైంటిస్టులు చాలామంది పరిశోధనలు చేసి రాసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులో ఒక డాక్యుమెంట్స్ అమెరికా నుంచి కొంతమంది సైంటిస్టులు రాసిన డాక్యుమెంట్ని ఒక 2 months బ్యాకే మన డాక్టర్ ప్రతాప్ కుమార్ గారికి కూడా పంపించారు. ఒక 70 పేజీల డాక్యుమెంట్ ఉంటుంది, అది కూడా పంపించారండి. ఆర్గానిక్ ఫార్మింగ్లో దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది కంపారిజన్ ఉంటుంది, ప్రతిదీ కూడా ఆర్గానిక్ ప్లస్ నాన్ ఆర్గానిక్. నిన్న కూడా కొంచెం చెప్పడం జరిగింది, మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి కాల్షియం లోపం వచ్చింది అంటే అది విటమిన్ డి లోపం అండి. ముఖ్యంగా విటమిన్ డి కనుక మన బాడీలో సరిపడి ఉంటే కాల్షియం లోపం రాదు. విటమిన్ డి మన శరీరంలో బాగా ఉండాలంటే అయితే ఎర్లీ మార్నింగ్ ఎండలో ఉంటే వస్తుంది, లేదా కరివేపాకులో బాగా ఉంటుంది, లేదా మన బాడీలో సరిపడి మెగ్నీషియం కనుక ఉన్నట్లయితే విటమిన్ డి అప్టేకింగ్ కెపాసిటీ బాగుంటుంది. మెగ్నీషియం మనం తీసుకునే పదార్థాల్లో ఉండాలి అంటే పెసరపప్పులో బాగా ఉంటుంది. పెసరపప్పు మీరు తీసుకున్నట్లయితే రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి మెగ్నీషియం ఉంటుంది, దానివల్ల రెండు బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి విటమిన్ డి అప్టేకింగ్ బాగుంటుంది, రెండోది డయాబెటీస్ కూడా చాలామందిలో కంట్రోల్లోకి వస్తుందండి పెసరపప్పు తీసుకోవడం వల్ల, రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కందిపప్పు కాసేపు తగ్గించి పెసరపప్పు జోలికి వెళ్ళండి. మన మొక్కల నుంచి లభించేటువంటి పదార్థాల్లో మన బాడీకి కావాల్సినవి ఏమేం కావాలి? మన బాడీకి సుమారుగా 2700 రకాల ఎంజైమ్స్ కావాలండి. అవన్నీ మనం తినే ఆహారం ద్వారా రావాలి. మరి మొక్కల నుంచి అన్నీ వస్తాయంటే అన్నీ రావాల్సిన అవసరం లేదు. మన జెనెటికల్ ఇంజనీరింగ్ మన జీన్స్ కూడా కొన్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి, ప్రతి బాడీ కూడా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అందులో మేడం గారు చెప్పినట్టు ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే, బాగా ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు అరగట్లేదు అని కొంతమందికి సమస్య ఉంటుంది. నాకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు దానికి రెమెడీ ఏంటంటే పచ్చి బొబ్బాస్కాయ కనుక మీరు చట్నీ కనుక చేసుకుని తింటే ఆటోమేటిక్గా అరిగిపోతుంది. మీరు కూడా మీరు మటన్ వండుకున్నప్పుడు మొదట మాంసం వండారనుకోండి, కొంచెం పచ్చి బొబ్బాస్కాయ ముక్కలు వేస్తే బ్రహ్మాండంగా అరగంటలో ఉడికిపోతుంది. అంటే ఒక ప్రోటీన్ని ఈజీగా డైజెస్ట్ చేసేది పచ్చి బొబ్బాస్కాయలో ఉంది, అంతే తప్ప పండు బొబ్బాస్కాయలో ఆ పపైనటువంటి ఎంజైమ్ లేదండి. అలాగే ప్రతి ఎంజైము కూడా మన బాడీలో రకరకాల మెటాబాలిజమ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఆ మెటాబాలిజమ్స్ అన్నీ ఎంకరేజ్ చేసినప్పుడే మన బాడీ సవ్యంగా ఉంటుంది. అంటే 2700 రకాల ఎంజైమ్స్ బాగుండాలి, 50,000 రకాల ఫైటోకెమికల్స్ మొక్కల నుంచి లభిస్తున్నాయి. అందులో అన్నీ అవసరం లేదు, కొన్ని మనకి అందుబాటులోకి రావాలి. ఇలాంటివన్నీ కూడా మనం మొక్కల ద్వారా తీసుకోవాలండి. తర్వాత హెల్త్ గురించి ఇంకొక మాట చెప్పాలంటే, జనరల్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తూ ఉంటుంది చాలామందికి. టైమ్లీ ఫుడ్ తీసుకోవడం, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ లైట్గా తీసుకోవద్దు ఎవరో కూడా, ఇది గ్యాస్ట్రిక్ ట్రబులే కదా అని చెప్పి ఎవరో లైట్గా తీసుకోవద్దు. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ పేషెంట్ నేనే. ఒకప్పుడు 30 years బ్యాక్ చాలా సీరియస్గా వచ్చింది నాకు. దాని ఎఫెక్ట్ ఏంటంటే సయాటిగా వచ్చింది, స్పాండిలైటిస్ వచ్చింది, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ 40 సంవత్సరాలకే ఒక్కొక్కటి వచ్చేసినాయి. కానీ ఈరోజు చాలా ఫిట్గా ఉన్నాను. దానికి కారణం ఏంటంటే బాడీలో మనకి కంప్యూటర్లకు వైరస్ పట్టయితే సాఫ్ట్వేర్ పనిచేయదండి. కంప్యూటర్లకు వైరస్ పట్టింది అనుకోండి ఏ సాఫ్ట్వేర్ పనిచేయదు, స్ట్రక్ అయిపోతుంది. అలాగే మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఉంటాయి, వాటిని బయటికి గెంటేస్తేనే మనం తీసుకున్న ఫుడ్ యూటిలైజ్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి ఫుడ్ యూటిలైజ్ అవ్వాలంటే టాక్సిన్స్ బయటికి గెంటేయాలి. టాక్సిన్స్ బయటికి గెంటాలంటే ఏం చేయాలి? ప్రొద్దుటే వాటర్ బాగా తీసుకోండి, వీలైతే హాట్ వాటర్ తీసుకోండి. అలాగే ఫైబర్ ఫుడ్ తీసుకోండి, ఆల్కలైన్ ఫుడ్స్, కూరగాయలు బాగా తీసుకోండి, లేదా మిల్లెట్ ఫుడ్ తీసుకోండి. ఆకుకూరలు బాగా తీసుకోండి. ఆకుకూరలో నైట్రేట్ ఉండటం వలన నైట్రిక్ యాసిడ్గా మారుతుంది. అది మన బ్రెయిన్ని కూడా, కమ్యూనికేషన్ సిస్టమ్ని అంతటినీ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దాని గురించి ఇంకా బాగా చెప్పాలంటే హోమియోపతి వాళ్ళు చాలా బాగా చెప్తారు నైట్రిక్ యాసిడ్ గురించి. ఇట్లా చాలా చాలా ఉన్నాయండి. అలాగే ఎసిడిటీకి మీరు పెంటాప్రోజాల్ అనేటువంటి ట్యాబ్లెట్ కనుక వేసుకున్నట్లయితే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందండి. అలాగే కొలెస్ట్రాల్కి రుజువాస్టాటిన్ అనేటువంటి ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడితే డయాబెటీస్ మీకు బోనస్ గ్యారంటీ. డయాబెటీస్కి ట్యాబ్లెట్ వేసుకుంటే బీపీ బోనస్. బీపీకి ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కిడ్నీ ట్రబుల్ గ్యారంటీ. ఇన్ని బోనస్లు ఉన్నాయండి మనకి. ఈ బోనస్ల నుంచి మనం తప్పించుకోవాలంటే కొంచెం టైమ్లీ ఫుడ్ ఏ టైంలో తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ ఏమండి. ఇక్కడతో హెల్త్ అవేర్నెస్ ఆఫ్ చేసేద్దాం. డాక్టర్ల ముందర ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తే బాగోదు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు మేడం గారు, ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వస్తాను. ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ విత్తనం అండి. విత్తనం సెలక్షనే మెయిన్ ప్రాబ్లం అండి. వాళ్ళ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసినాయి. హైబ్రిడ్ వెరైటీస్కి ఆ డిసీజెస్ కూడా అట్లాగే వస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు దేశీ విత్తనాలు వాడండి. ఆ దేశీ విత్తనాల ప్రాముఖ్యత ఏంటన్నది కూడా నిన్న శివప్రసాదరాజు గారు చేత చెప్పించాం. ఆ దేశీ విత్తనాల ప్రాముఖ్యత ఎంత బాగా ఉంటుందంటే, ఇందాకనే చెప్పాను నాకు మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు అన్నీ వచ్చేసి ఇప్పుడు ఎలా తగ్గినాయంటే నవారా రైస్, ఓన్లీ నవారా రైస్ 3 సంవత్సరాల నుంచి తింటున్నాను. నాకు అన్నంతకాలం నడు నొప్పి కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఫ్యూచర్లో డయాబెటీస్ కూడా నాకు రాదు, పక్కాగా రాసిస్తాను. ఇలాగ మెడిసినల్ రైస్ ప్రతి దానికి ఉన్నాయండి, చాలా అట్లుగా ఉన్నాయండి. పూర్వం ఆర్మీ వాళ్ళు, రాజుల కాలంలో ఆర్మీ వాళ్ళు మాపల్లి సాంబా అని ఒక రైస్ తినేవారండి. ఆ రైసు నేను ట్రై చేశాను, తినడం చాలా కష్టంగా ఉంది. ఏదో ఎంత వండినా సరే అది అసలు అరగదండి, ఒక మాదిరిగా ఉడకదండి అంతలా ఉంది. అలాగే డయాబెటీస్కి సంబంధించి రక్తసాలి అని ఇంకొక రెడ్ రైస్ వెరైటీ ఉందండి. రెడ్ రైస్ వెరైటీస్ ఏది తీసుకున్నా మీకు డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మీకు టేస్టీగా తినాలి, వైట్ రైస్ లాగా టేస్టీగా కావాలి అనుకుంటే రాజముడి అని ఒకటి ఉంది, అది తినండి, చాలా టేస్టీగా ఉంది. పూర్వం కర్ణాటకలో మైసూర్ రాజావారు ఆ ఫుడ్డే తినేవారంట. మీకు మన గోదావరి జిల్లాలో వాళ్ళు ఫుడ్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ, టేస్టీగా ఉంటేనే తినడం. కాబట్టి రాజముడి తీసుకోండి, మీకు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందండి. మార్కెట్లో ఏముందని కావాలంటే ఇతను నేను తెప్పించేస్తాను, అంతవరకు ష్యూరిటీ. నవారా అయితే అందరి దగ్గర చాలామంది దగ్గర ఉంది. అలాగే మన బాడీకి సంబంధించి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండాలి అంటే బ్లాక్ రైస్ అండి. అందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఎందులోనే ఉండవు, అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. బ్లాక్ రైస్ వీలైతే అది కూడా తినండి. ఈ బ్లాక్ రైసు రెడ్ రైసు కూడా మీరు పులుసుల్లోని పెరుగులోని కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది, మామూలుగా కాదు, అద్భుతంగానే ఉంటుంది. ఆ ఫ్రై ఐటెంలో వాటిలో చట్నీల్లోకి అంత బాగోదు. సరే అండి, ఇక్కడతోటి డాక్టర్ గారు చాలా సీరియస్గా చూస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వెళ్ళిపోదాం అండి. ఆర్గానిక్ ఫార్మింగ్లో మరలా నిన్న చెప్పిన కొంచెం రిపీట్ చేస్తాను. ముందుగా కొన్ని బుక్స్ పేర్లు చెప్తాను, వీలైతే మేడం గారు కానీ ఎవరన్నా ఒక్కసారి వీలైతే నోట్ చేసుకోండి. లేని వాళ్ళు, బుక్స్ లేని వాళ్ళు, మనకి చేతిలో మొబైల్స్ ఉన్నాయి, టటగా 2 సార్లు కొట్టేస్తే అయ్యే వచ్చేస్తాయి. ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ సాయిల్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ సాయిల్. తర్వాత దబోల్కర్ది ప్లెంటీ ఫర్ ఆల్, ప్లెంటీ ప్లెంటీ ఫర్ ఆల్, ప్లెంటీ ఫర్ ఆల్. అలాగే వన్ స్ట్రా రెవల్యూషన్, వన్ స్ట్రా రెవల్యూషన్. అలాగే కొరియా వాళ్ళది జాదం న్యాచురల్ ఫార్మింగ్, జాదం జాదం జేఏ జేఏడిఏఎం జాదం న్యాచురల్ ఫార్మింగ్. ఇంకొకటి బ్రెడ్ ఫ్రమ్ స్టోన్స్, బ్రెడ్ ఫ్రమ్ స్టోన్స్. మీరు ఈ బుక్స్ అన్నితో పాటు వృక్షాయుర్వేదం కూడా చదువుకోండి. ఇవన్నీ చదివితే మీరే సైంటిస్టులు. వృక్షాయుర్వేదం ఇవన్నీ చదువుకోండి, మీరే సైంటిస్టులు. ఇందులో బ్రీఫ్గా ఒక్కొక్కటి చెప్తాను. బ్రెడ్ ఫ్రమ్ స్టోన్స్ ఉందనుకోండి, రాళ్ళు పౌడర్ చేసేస్తే బాగా మెత్తటి మట్టి వస్తుందండి, బాగా మెత్తగా ఉంటుంది, బూడిదిలాగా మెత్తగా ఉంటుంది. దాన్ని చేలో వేస్తే ఈల్డ్ ఇంప్రూవ్ అవుతుంది. మొక్కల ఆకుల మీద వేస్తే పురుగు పట్టదు. బూడిద మొక్కల ఆకుల మీద వేస్తే పురుగు పట్టదు. మట్టి మెత్తని మట్టి మొక్కల ఆకుల మీద వేస్తే పురుగు పట్టదు. మెత్తని మట్టి నీళ్లలో కరిగించి మొక్కల మీద స్ప్రే చేస్తే మంచి న్యూట్రిషన్, చాలా మంచి న్యూట్రిషన్. అంటే 1 ఫీట్ నుంచి 2 ఫీట్ వరకు రావాలి. ప్రసాద్ గారికి స్వాగతం రండి సార్. ఎంసీవి ప్రసాద్ గారు, మదనపల్లి. కొంచెం యూత్ లీడర్లో ఉంటారు ఆయన. ఆయన ఎంత యూత్ అంటే ఒకసారి మధ్యలో బ్రేక్ ఇస్తున్నాను, పర్వాలేదు మీ గురించి చెప్తా బ్రేక్ ఇస్తున్నాను. కోస్తా ఆంధ్ర వాళ్ళు ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాం, కాకపోతే రైస్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాం, ఆయన మిల్లెట్స్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు. ఓసారి ఆయన నేను కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి ఇంకొక ఆయనతో కలిపి. ఆయన జూబ్లీ హిల్స్లో ఆటో మాట్లాడుతున్నారు, ఆడు 100 రూపాయలు ఎంతో చెప్పాడు. రే అంత ఎందుకురా, 50 రూపాయలు చాలురా అన్నారు. అంటే కాదు సార్ అన్నాడు. అంటే ఈయన అన్నది ఏంటంటే, రే 5 నిమిషాలు జాగింగ్ చేశానంటే అక్కడికి వెళ్ళిపోతాను నేను, నువ్వు వస్తావా రావా అన్నాడు. అంత యూత్ అనమాట ఆయన. ఆయన ఆటోడు అన్నది ఏంటంటే, ఈయన ఒకసారి పైకి కిందకి చూసి, సార్ మీరు మిలిటరీ నుంచి వచ్చారా అన్నాడు. అంత యాక్టివ్గా ఉంటారు. ఏంటంటే నా మిల్లెట్ ఫుడ్, నా మిల్లెట్ ఫుడ్. మీరు కూడా అదే తినండి, మార్నింగ్ తింటే ఈవినింగ్ వరకు ఎనర్జెటిక్గా ఉంటారు అని చెప్తాడు సింపుల్గా. ఓకే సరే అండి. ప్రసాద్ గారు మిల్లెట్స్ గురించి కానీ ఆర్గానిక్ ఫుడ్స్ ప్రాసెసింగ్ గురించి కానీ చాలా బాగా కృషి చేశారు. ఆయన బేసిక్గా మెకానికల్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా దాన్ని వదిలేసి ఇందులోకి వచ్చారు. మన మిల్లెట్ గారు ఒక మెకానికల్ ఇంజనీరు, ఆయన జాబ్ వదిలేశారు, ఈయన జాబ్ చేయడం మానేశారు, ఇందులోనే ఉన్నారు. సరే, ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వచ్చేటప్పటికి ఇందాక మీకు చెప్పిన నువ్వుల కషాయం అన్నాను కదండి, నువ్వుల గురించి చెప్పాను కదా. నువ్వుల స్ప్రౌట్స్ని కషాయం చేసి, సోయాబీన్ స్ప్రౌట్స్ని కషాయం చేసి 1 ఎకరానికి 1 కేజీ స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. కషాయం దాంట్లోనే బాగుంటుంది, స్ప్రౌట్స్ చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మినరల్స్. దాన్ని కషాయం చేసి స్ప్రే చేయటమే సరిపోతుంది. అలాగే మనకి ప్రతి దానికి బ్యాక్టీరియాలు ఉన్నాయండి. అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా లెగ్యూమ్ వెరైటీస్కి అయితే ఒక రకం, వరికి అయితే ఎజోస్పెర్లము, లెగ్యూమ్కి అయితే రైజోబియము, మిగతా క్రాప్లకి అయితే ఎజిటోబ్యాక్టరు, షుగర్ కేన్కి అయితే ఎజిటోబ్యాక్టర్, డ్రైజోట్రిఫికస్, ఇట్లాంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి. అలాగే ఫాస్ఫరస్కి సంబంధించి ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఉంది, పొటాష్కి సంబంధించి పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా ఉంది, జింక్కి ఒక బ్యాక్టీరియా ఉంది, సల్ఫర్కి ఒక బ్యాక్టీరియా ఉంది, సిలికాకు ఒక బ్యాక్టీరియా ఉంది. ఇట్లా అన్ని బ్యాక్టీరియాలు మనం సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోగలిగితే సాయిల్లో ఉన్నటువంటి ఈ అన్అవైలబుల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ప్లాంట్కి కావాల్సిన రూపంలోకి మార్చి ప్లాంట్కి అందిస్తుందండి. ఇది చాలా తక్కువ కాస్ట్కే మనకు దొరుకుతాయి. దాన్ని కన్వర్షన్ కూడా ఈజీయే. 1 ఎకరానికి 200 లీటర్ల నీరు తీసుకోవటం, 2 కేజీల బెల్లం తీసుకోవటం, ఈ బ్యాక్టీరియా అందులో కలిపేసి 2 రోజులు కలపటం, 2 రోజులకి రెడీ అయిపోతుంది. ఇంకా ఎక్కువ మల్టిప్లై చేయాలంటే ఘనజీవామృతం అంటే పేడెరువు తీసుకోవటం, పేడెరువులో మళ్ళీ దీన్ని కలిపి పేడెరువు రూపంలో మనం చేనికి ఇవ్వటం, అక్కడికి సాయిల్ న్యూట్రిషన్ అయిపోయిందండి. ఇంకా డిసీజెస్, పుల్ల మజ్జిగ, ఇంగువ 1 వారం రోజులు మజ్జిగను బాగా పొలబెట్టి స్ప్రే చేస్తే ఎలాంటి డిసీజ్ అయినా కంట్రోల్లోకి వస్తుంది. అలాగే ఇంగువ ద్రావణం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంగువలో సొంటి కలుపుతారు, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా సింపుల్గా అయ్యేటువంటి అయ్యే పురుగులకు సంబంధించి వచ్చేటప్పటికి పచ్చిమిర్చి, అల్లం, గార్లిక్ కషాయం, ఇవి కూడా పురుగుల్ని పూర్తిగా చంపకపోయినా కనీసం 1-2 రోజులు కళ్ళు తిరిగిపోయి పడిపోయే పరిస్థితికి వస్తుంది. దాని లైఫ్ సైకిల్ ఈ లోపు ఖతం అయిపోతుంది, అక్కడితోటి కంట్రోల్ అవుతుంది. అయితే నెక్స్ట్ జనరేషన్ కంట్రోల్ చేయాలంటే నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటే వేప గింజల కషాయాన్ని కనుక కలుపుకున్నట్లయితే అది పెట్టిన గుడ్లన్నీ కూడా ఫెర్టైల్ అవ్వటం మానేస్తాయి. అంటే నెక్స్ట్ జనరేషన్ పురుగులు ఫెర్టైల్ అవ్వవు. ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ మీ వంటింట్లో దొరికే పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ, పొల మజ్జిగ ఇవన్నీ వంటింట్లో దొరికే, నువ్వులు మీ వంటింట్లో దొరికే, సోయాబీన్ వంటింట్లో వాడుకునే. ఇంకా స్పెసిఫిక్గా డెఫిషియన్సీలు ఏమన్నా ఉన్నట్లయితే న్యూట్రిషన్ డెఫిషియన్సీకి అయితే నువ్వులు, సోయాబీను, ఫిష్ అమినో యాసిడ్ ఈ మూడిట్ల కాంబినేషను పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇంచుమించుగా పెద్దగా అవసరం ఉండదు. అలాగే మొక్కల లీఫ్ గ్రోత్ ఫాస్ట్గా రావడానికి సైటోకెనిన్స్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. అది కొబ్బరి నీళ్ళలో వీటిలో బాగుంది, నిన్న కూడా చెప్పడం జరిగింది. ఆ కొబ్బరి నీళ్ళు స్ప్రే చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా ఒకసారి చెప్తాను మీకు. తాడేపల్లిగూడెం దగ్గర ఒక టొబాకో ఫార్మర్ ఉన్నాడు. టొబాకో అనేటప్పటికి లీఫ్ బాగా పెద్దగా రావాలి, క్యూరింగ్ చేసినప్పుడు కలర్ మంచి కలర్ రావాలి. ఏం చేయను అని అడిగాడు అతను. అడిగితే సేమ్ ఇదే చెప్పాను, తోటకూరాకుల కషాయం, కొబ్బరి నీళ్ళు, తర్వాత నువ్వుల కషాయం ఈ మూడు కలిపి 2 సార్లు స్ప్రే చేశాడు. ఈ 2 సార్లు స్ప్రే చేసేటప్పటికి ఈల్డ్ 40% పెరిగింది, కలర్ ఎక్సలెంట్. నీకు పెద్దగా ఫీజు ఏమి ఉండదు, ₹100 మాత్రమే. మీకు లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఏమన్నా కావాలంటే అడిషనల్ ఫీజు అవుతుంది, అది కూడా నామినల్గా ఉంటుంది. అది కూడా ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో జనవరిలో ఉంటుంది. అలాగే మార్చిలో యాక్చువల్గా ఫిబ్రవరిలో పెడదాం అనుకున్నాం. మార్చి 2nd వీక్లో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ దగ్గర ఒక ఆర్గానిక్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నామండి మా సంఘం తరఫున. దానికి కూడా మీరు అందరూ కూడా రావచ్చు. ఇంకా అంటే రావచ్చు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఫార్మర్కి బెటర్ ప్రైస్ రావాలంటే కన్జ్యూమర్తో డైరెక్ట్ రిలేషన్ కావాలి. ఆ రెండింటిని కనెక్ట్ చేయాలంటే ఎగ్జిబిషన్ కావాలి. అలా ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు మాత్రమే ఇద్దరికీ రిలేషన్ అన్నది ఏర్పడుతుంది. అలా ఉన్నప్పుడే రిలయబిలిటీ అన్నది పెరుగుతుంది. అప్పుడే కన్జ్యూమర్కి తక్కువ రేటు వస్తుంది, ఫార్మర్కి బెటర్ ప్రైస్ వస్తుంది. మధ్యలో మిడిల్ మ్యాన్స్ తగ్గుతూ ఉంటారు. ఇలాంటి వాటి కోసం ఎగ్జిబిషన్స్ అవి కండక్ట్ చేస్తాం. మార్చి 2nd వీక్లో ఉంటుందండి. ఇవి ముఖ్యంగానే. ఇంకా ఏదన్నా విషయం కావాలంటే కొంచెం నాకు ఫోన్ చేసినా నేను చెప్పగలుగుతాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. 76598765985558.